మెడికల్ క్యాంప్ కి సంబంధించి ఇటు వైజాగ్ లో ప్రముఖ హాస్పిటల్ అయిన మెడికేర్ వైద్యులు చాడవరం సంజీవని హాస్పిటల్ నుంచి సంజీవని సంబంధించిన హాస్పిటల్ వైద్యులు అదే విధంగా కంట ఆసుపత్రికి సంబంధించిన ఎస్కోట సంబంధించి పుణ్యగిరి హాస్పిటల్ సంబంధించి వైద్యులు కూడా రావడం జరిగింది ఇదివరకు ఒక 150 మందికి ఉచితంగా కూడా అన్ని వైద్య పరీక్షలు కూడా చేయడం జరిగింది ఇంకా మరిన్ని పరీక్షల కోసం ఆసుపత్రి వద్దకు వస్తే అక్కడ కూడా ఉచితంగా చేస్తామని చెప్పారు పుణ్యగిరి సంబంధించి కూడా ఎవరికైనా కంట ఆసుపత్రి కావాలంటే అక్కడ ఆసుపత్రి తరపున ఉచితంగా కూడా కంటకి ఆపరేషన్ చేస్తామని చెప్పినందుకు కూడా మీ అందరికీ లోపల గ్రామం తప్పున చప్పరాజర చాటర్బుల్ ట్రస్ట్ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మేము ఎప్పుడు పిలిచినా కూడా లోపూడి అంటే మా సోదరులు జనసేన ఫైర్ బ్రాండ్ గోల్డ్ మెన్ అయినటువంటి ముక్క శ్రీనివాస్ గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఇప్పటి వరకు కూడా గడిచిన 4 నెలలు 3 నెలలు 5 సార్లు కూడా మా గ్రామానికి రావడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అదేవిధంగా ఏ పని కావాలన్నా కూడా మా జడ్పీటీసీ దొండ రాంబాబు గారు విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీ ఫారం కన్వీనర్ కూడా మాకు ఎప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉంటారు ఈ గ్రామానికి సంబంధించి ఏది కావాలన్నా కూడా ఏ అభివృద్ధి పనులు కావాలన్నా కూడా నేను ముందుంటానంటూ కూడా ఆయన మాకు అండగా ఉంటారు అదేవిధంగా లోపూడి వైస్ సర్పంచ్ చిట్టుబాబు గారు టీడీపీ నాయకులు శేషు గారు అదేవిధంగా మా విజయరామరాజుపేట సర్పంచ్ గారు మా ఆహ్వానం నుంచి వచ్చిన ఇతర ప్రముఖులందరికీ కూడా సింగవరం సర్పంచ్ మధు గారు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం మరి ఎవరైతే మా తాతయ్య గారు ఉన్నారో స్వర్గీయ క్రిస్టేసులు చప్ప రాజారావు గారి పేరు మీద ఆయన గత ఎన్నో ఏళ్ళు ప్రాంతానికి మున్సిపల్గా సేవలు అందించారు ఆయన తర్వాత కూడా ఆయన కుమారులు నలుగురు కూడా వీఆర్ఓలుగా ఈ ప్రాంతంలో సేవలు అందించారు అయితే ఆయన వారసత్వాన్ని కూడా మేము కొనసాగిస్తూ నేను ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా గత 7 సంవత్సరాలుగా జర్నలిస్టుగా కొనసాగుతూ ఉన్నా అయితే ఆయన పేరు మీద ఇటీవల కాలంలో ఒక 3 రోజుల క్రితం చప్ప రాజారావు చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఇక్కడే పుట్టి పెరిగిన ఈ గ్రామానికి మా వంతు ఏదో సహాయం చేద్దామని ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఆయన పేరు మీద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామంటే మా సోదరులు మరి వెంకట గారు కూడా మెడికవర్ సంబంధించి 10 మంది డాక్టర్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా చోడవరం సంజీవి హాస్పిటల్ నుంచి కూడా 10 మంది డాక్టర్స్ వచ్చారు అదేవిధంగా ఎస్కోట్ సంబంధించి పుష్పగిరి కంటి ఆసుపత్రి నుంచి కూడా డాక్టర్స్ వచ్చి సుమారు 250 మందికి ఉచితంగా కూడా ఈసీజీ అనేక రకాల టెస్టులు కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా విశాఖపట్నం నుంచి మా గ్రామం అనేది లోపూడి అనేది సుమారు ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉంది అయినప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులు పడి అక్కడ విశాఖపట్నం నుంచి మెడికేర్ హాస్పిటల్ ద్వారా మా గ్రామానికి వచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సహనంతో ఓపికతో మెడికల్ సేవలు అందించిన మెడికేర్ ఆసుపత్రికి అదేవిధంగా సంజీవని ఆసుపత్రికి కూడా మా ట్రస్ట్ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా ఆహ్వానాన్ని మన్నించి అంత దూరం నుంచి వచ్చిన జనసేన నాయకులు ముక్క శ్రీనివాసరావు గారికి అదేవిధంగా బుచ్చిపేట జడ్పీటీసీ దొండ రాంబాబు గారికి చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారికి సుగర్స్ మాజీ చైర్మన్ గోనూరు మల్లనాయుడు గారికి చోడవరం నియోజకవర్గం చేత భక్తుల తాతిబాబు గారికి సమీప గ్రామస్తులందరికీ అదేవిధంగా సమీపంలో ఉన్న ఎంపీటీసీలకి సర్పంచులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా లోపూడి గ్రామంలో మొదలైన మా ప్రయాణం ఈ ఒక గ్రామానికి పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లో మా స్థాయిలో ఉన్నంత వరకు కూడా సేవా కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులకి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉచితంగా మెడికల్ సేవలు అందించడానికి వైద్య సేవలు అందించడానికి ఎక్కడ విశాఖపట్నం నుంచి మా ప్రాంతానికి వచ్చిన మెడికేవర్ వెంకట గారికి కూడా అదేవిధంగా డాక్టర్స్కి మరి మిగతా వైద్య సిబ్బంది అందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ట్రూత్ న్యూస్ ఛానల్ తరఫున లోపలి గ్రామస్తుల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు.